this street. I want to go just to this street. Go, just go out. You can see. You can see. Just go out. This is outside. Yeah, yeah. This street. Yeah, just go out. నేను ఇప్పటికీ 12 దేశాలు తిరిగినా కదా, కానీ ఇలాంటి ఫీల్ నాకు ఎక్కడ రాలేదు. ఫస్ట్ టైం నేను అలిపోయిన ట్రై చేస్తున్నా, చూద్దాము. ఎలాంటి బట్టలని వేసుకోండి, ఎలా వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఆ పాప వస్తుంది. ఎలాంటి బట్టలు వేసుకున్నా వీళ్ళ సైడ్ అలో చేస్తారు. జనాలు ఎలా ట్రీట్ చేస్తారు ఇండియన్స్ని, లేకపోతే బయట దేశం వాళ్ళని అని చెప్పేసి ఈరోజు అయితే అడగబోతాము. ఎవరో ఒక అందమైన అమ్మాయి ఉంటే ఇయ్యచ్చు, మనకిదా ఎలాంటి అందమైన అమ్మాయి లేరే ఇక్కడ. అద్దరిపోయింది, మామూలుగా లేదు. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి ఇట్లా పడుకునేసి మొక్కలన్నమాట. విపిఎన్తో పాటు మన ఇక్కడ లోకల్ సిమ్ కొనుక్కోండి. అలా ఇంటర్నెట్ కూడా ఘోరంగా ఎక్స్పెన్సివ్ ఉంది బాయ్ ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. మనం ఎక్కడ చైనా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు గాంజోలో ఉన్నాము. చైనాలో నా మొదటి రోజు. ఈరోజు ఎక్స్పీరియన్స్ ఏదో చెప్తాను. ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంది. అసలుకి ఏం అర్థం కావట్లేదు. ఒక ముక్క ఇంగ్లీష్లో లేదు, ఏం లేదు, అన్నీ వాళ్ళ భాషలోనే ఉంది. సో ఇక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. మ్యాప్స్, మన గూగుల్ మ్యాప్స్ పనిచేయట్లేదు, మన యాప్స్ ఒక్కటి కూడా పనిచేయట్లేదు. మనది ఏమన్నా పనిచేయాలంటే ఇక్కడ విపిఎన్లు ఉండాలా. విపిఎన్తో పాటు మన ఇక్కడ లోకల్ సిమ్ కొనుక్కోండి. అలా ఇంటర్నెట్ కూడా ఘోరంగా ఎక్స్పెన్సివ్ ఉంది బాయ్ ఇక్కడ. నిన్న అనుకోకుండా వీడియో వర్షం వచ్చి హోటల్స్కి ఎట్లా వెళ్ళానో ఏంటో చెప్పలే కదా. వర్షంలో మళ్ళా గూగుల్ మ్యాప్ చూసుకునేసి ఎట్లా ఒకట్లా వాళ్ళ లోకల్స్ని అట్లా ఇట్లా అడిగి ట్రాన్స్లేషన్స్ చూపించి ఎట్లా ఒకట్లా చేరిపోయినా. నిన్నటి నుంచి వర్షం అయితే ఘోరంగా పడుతూ ఉంది. అసలు వర్షం ఎందుకు చెప్తారు, ఏమాత్రం ఆగట్లేదు. అంటే ఈరోజు ఒక్కరోజే గాంజూలోనే ఉండేది. ఈరోజు మళ్ళీ ఇంకో చోటికి ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలా, లేదా బస్ టికెట్ బుక్ చేసుకొని రేపు బయలుదేరేవాళ్ళు. ఎందుకంటే మనకి ఇచ్చింది కేవలం 30 రోజులు వీసానే. చైనా చాలా పెద్దది. ఈ 30 రోజుల్లో అన్నీ కవర్ చేయాలంటే చాలా కష్టము. అందుకే వర్షం వచ్చినా సరే ఈ వంటర్ ప్రయాణికుడు ప్రయాణం అయితే అసలు ఆగట్లేదు. వర్షం వచ్చినా సరే వర్షంలో కూడా వెళ్ళిపోయి వ్లాగులు చేయాలా, ఏదైతే కదా అయింది. వ్లాగ్ చేసి మన వాళ్ళకి పెట్టాలా అన్న దృఢ సంకల్పంతో ఉన్నాను. సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. చూడండి ఎట్లుందో, మొత్తం ఇప్పుడే వర్షాలు పడి నిండిపోయింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతనే మన బ్రదరు. నిన్న హాస్టల్లో పరిచయం అయినారు. గుడ్. జావద్ ఇతను మొరోకో నుంచి హాస్టల్లో పరిచయం అయినా నిన్న. నాతో పాటు ఇతను కూడా బెత్తిరి చూపులు చూసుకుంటా ఉన్నాడు ఏమని చెప్పేసి. సో అట్లా పరిచయం అయినారు మాకు కూడా. అమ్మ బాబాయ్, ఆ పాప చూడండి, నా వెనకాల వెళ్తాను కదా, ఆ పాప చూడండి వింతగా రంగు బట్టలు వేసుకుని ఉంది. అది చూడండి ఎట్లా వేసుకుని ఉందో, యానిమేలో చూపిస్తారు కదా అట్లా. మాతో బట్టలు అయితే వేసుకుని ఉంది ఆ పాప. ఈ గొడుగు చూసినారా, మేము ఇందాక వచ్చేదారిలో గొడుగు కొనుక్కున్నాము. ఇక్కడ వర్షం అయితే చాలా పడుతుంది. ఈ ఏరియాలో కొంచెం బెటరు. అవతల నుంచి నడుచుకుంటా వస్తున్నాం, 2.5 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటా వస్తున్నాం. అండ్ చైనాని చూడండి ఎట్లుందో, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు మొత్తం చైనీస్లో రాస్తున్నది, ఒకరికి ఇంగ్లీష్ రావట్లేదు. సర్వైవల్ చాలా కష్టంగా ఉంది. చాలా యాప్లు అయితే డౌన్లోడ్ చేసినాను, చాలా డౌన్లోడ్ చేసిన ఇక్కడికి రావడానికి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నీ దగ్గరలో ఒక టెంపుల్ అయితే ఉంది, ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఈరోజు. ఆ టెంపుల్కి వెళ్ళాక మన వీసా ప్రాసెస్ ఏంటి, ఏమేమి యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలో అవన్నీ చెప్తాను. నాకే కష్టంగా ఉంది. ఒక రోజుల్లో అన్ని దేశాలకు వచ్చినా కానీ ఈ దేశం మాత్రం చాలా వింతగా ఉంది సర్వైవ్ అవ్వడానికి. చాలా కష్టమేనే చెప్పాలా సర్వైవల్ మాత్రం. బిల్డింగ్లు చూసినారా, ఎంత ఇరుగ్గా ఎంత పైకి ఉందో. మొత్తం లోపల అన్ని చిన్న చిన్న ఇల్లులానే ఉంటుంది. నేను ఒక బిల్డింగ్ లోపలికి అయితే వెళ్ళి చూసిన, మొత్తం చాలా చిన్న చిన్నదిగా ఉంటుంది. ప్రజెంట్ నేను ఎక్కడికి వచ్చినానో మీరు చూసుకోవచ్చు. నా హాస్టల్ దగ్గర నుంచి 1.5 కిలోమీటర్స్లో డఫో టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇది మోస్ట్ పాపులర్ టెంపుల్ అనమాట. ఎక్కువ టూరిస్ట్ అట్రాక్షన్స్, లోకల్స్ ఎక్కువ విజిట్ చేసే టెంపుల్ ఇది, డఫో టెంపుల్ అంట. సో ఆ డఫో టెంపుల్కి అయితే వచ్చినాం. ఆ టెంపుల్ మీరు అటు చూస్తున్నారు కదా, దాని పేరే డఫో టెంపుల్. లోపల ఏమి ఫ్రీ ఎంట్రీస్, ఏం ఫ్రీ ఎంట్రీ అనుకుంటా, ఛార్జెస్ ఏం చేయరని అనుకుంటున్నాను. కానీ చూద్దాము. కానీ చూడండి మొత్తం అడావిడిగా గజిబిజిగా తొందరగా పరుగులు తీస్తున్నారు ప్రతి ఒక్కరు. మామూలు లేదు, తొందరగా పరుగులు తీస్తా వెళ్తున్నారు. కానీ ఇదే మొత్తం టెంపుల్ వ్యూ అంతా చూసుకుంటే అదిరిపోతుంది. టెంపుల్ అయితే మాత్రం బాగుంది కదా. 5 అరటిపండ్లు, 1 యాపిల్ కొనుక్కున్నాను. నాకు వీళ్ళ కరెన్సీలో 200 చైనీస్ యాన్లు అయితే పడింది. ఒక చైనీస్ యాను మనకు ఆల్మోస్ట్ 12 రూపాయలతో సమానం. అట్లాంటిది నాకు 200 చైనీస్ యాన్లు పడింది. 5 అరటిపండ్లు, 1 ఆపిల్ కొనుక్కునేందుకు నాకు 200 రూపాయలు ఛార్జ్ చేసినారు. చూడండి ఎట్లుందో. అమ్మో బాబాయ్ చాలా ఎక్స్పెన్సివ్. నేను అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎక్స్పెన్సివ్ అని చెప్పి. కానీ ఘోరమైన ఎక్స్పెన్సివ్. అండ్ అందరు ఉంటున్నారు ఇక్కడ, ఫోటోలు తిప్పుకుంటున్నారు. వీళ్ళకైతే భలే ఫోటోలు పిచ్చి. ఆ 2 బిల్డింగ్ల మధ్యలో ఒక బిల్డింగ్ లాగా ఇది చూసినారా, ఇదే డఫో టెంపుల్ అంట. సో ఒకసారి టెంపుల్ని అయితే వెళ్ళి విజిట్ చేద్దాము.
లోకల్ పీపుల్స్ అందరూ ఇక్కడ అందరూ అమ్మాయిలు అందరూ బాగా ఫోటోలు పిచ్చి బాగా పైత్యం ఉన్నోళ్ళు. కానీ ఇక్కడ అబ్బాయి ఎవరో అమ్మాయి ఎవరో తేడా కనబెట్టలేదు, కనబెట్టలేకుండా పోతున్నాను. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఒకేలాగా ఉన్నారు, ఒకేలాగా బట్టలు వేసుకుంటున్నారు. అమ్మాయిలు కనుక్కుంటారేమో, అబ్బాయిలు అయితే కనుక్కోలేరు. అంటే మన ఇండియన్ అబ్బాయిలు కానీ ఎవరు కానీ వీళ్ళని కనబెట్టడానికి కొంచెం చాలా డిఫరెంట్ ఉంది. ఓన్లీ మెన్ కెన్ నో ఎందుకు కనబెట్టలేరు అని చెప్పేసి అంత ఒకేలాగున్నారు, యాడ్ చూసినా ఒకేలాగున్నారు. ఏం చెప్పేది, కొంతమందిని కనబెట్టడం అవుతుంది, మిగతా ఆల్మోస్ట్ మిగతా ఎవరిని కనబెట్టలేము అసలుకి. కానీ బాగుంది టెంపుల్ వైబ్ అయితే తెలియండి, వాళ్ళందరూ ఫోటోలు తిప్పుకుంటున్నారు మంచిగా. ఇది టెంపుల్. ఈ ట్యాక్సీలు చూసినారా, అన్నీ ఎల్లో కలర్లో ఉన్నాయి. వింత కంపెనీ, వింత బ్రాండ్ కంపెనీ బ్రాండ్స్ ఉన్నాయి. ఆ లోగో నేను ఇంతవరకు చూసినా, ఇప్పుడుదా ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఆలస్యం ఏం చేయకుండా డఫో టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. వచ్చేసినాము ఇక్కడ చూడండి, ఇది బుద్ధుడి గుడి. మీకు అందరికీ తెలుసు చైనా వాళ్ళు ఎక్కువ బుద్ధుడిని కొలుస్తారు, మన దేవుళ్ళు ఇక్కడ కనపడడం చాలా కష్టం. ఎక్కువ శాతమైంది, ఆల్మోస్ట్ 99% బుద్ధిజం వాళ్ళే ఉంటారు, లేదా 100% కూడా బుద్ధిజం వాళ్ళే ఉండొచ్చు, చెప్పలేం మనం. కానీ అందరూ బుద్ధిస్టులే ఉంటారు. కానీ మనుషులు చూడండి ఇక్కడ ఎట్లున్నారు, చాలా రకరకాలుగా ఉంది ఇక్కడ. ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేదో ఒక కొత్త వింత ప్రపంచానికి వచ్చేందో చూడండి. నేను చెప్పినా కదా అబ్బాయిలు అమ్మాయిలు అని చెప్పేసి కనబడడానికి చాలా కష్టంగా ఉందని చెప్పేసి. ఓ అబ్బాయిలు కూడా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. అండ్ ఈ టెంపుల్ ఇంతే, లోపలికి కూడా వెళ్ళొచ్చని అనుకుంటున్నాను. కానీ అందరూ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి పడి మొక్కుతున్నారు అక్కడ. వాళ్ళ దేవుడిని వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు, దాని వీళ్ళ కల్చర్ని మనం ఏం చెప్పకూడదు, మనం ఇక్కడ రెస్పెక్టించాలా. కానీ బాగుంది ఏరియా, మంచిగా ఉంది గుడి. బా మంచి వైబ్ అబ్బా. వర్షం ఇప్పుడు లైట్ పడి తగ్గింది, మొత్తం తడి తడిగా ఉంది చూసుకుంటే. కానీ గుడి ప్రకారం ఎత్తుకుంటే చాలా ఏన్షియంట్ గుడిలాగా ఉంది, బాగుంది గుడి. అతడు బావని అడిగినాడు ఫోటో దిమ్మని చెప్పేసి. ఆ బావం ఏం తీస్తుంది ఎట్లా తీస్తుంది అర్థం కావట్లేదు. ఇంకో బావం వచ్చింది అతను హెల్ప్ చేయడానికి. మంచోళ్ళలాగానే ఉన్నారు ఇక్కడ అందరు చూడడానికి. బుద్ధుడు చూడండి, అందరు చూడండి పడి మొక్కుతున్నారు వాళ్ళ దేవుడిని. అంటే వాళ్ళ భగవంతుడు ఇక్కడ, మన భగవంతుని మనం అట్లే పడి మొక్కుతాం, అట్లా వాళ్ళ భగవంతుని వాళ్ళు పడి మొక్కుతున్నారు. హిస్టరీ ఏమో చెప్తా ఉంది అనుకుంటా, ఆడ ఉన్న విగ్రహాలన్నీ హిస్టరీ చెప్పేటట్టు ఉన్నాయి బుద్ధుడి హిస్టరీని. నైస్, బాగుంది. ఏదో స్లో మోషన్లో మ్యూజిక్ ఒకటి వేసినారు బుద్ధుడి దగ్గర. అండ్ యాపిల్స్ పెట్టినారు, ఆరెంజెస్ పెట్టినారు బుద్ధుడికి, బాగుంది. ఇంక ఏనుగులు ఉన్నాయి, యువతలు ఒక ఏనుగు అండ్ అవతల సైడ్ ఒక ఏనుగు. ఇంకంతా లోకల్ పీపుల్ అయితే ఉన్నారు ఫుల్గా, అందరు చూడండి మొక్కుతా వస్తున్నారు, దేవుడిని అక్కడి నుంచే మొక్కుంటూ వస్తున్నారు. ఇది పెద్ద మాల్ ఉంది, మొత్తం మాల్స్, ఈ మొత్తం ఏరియా అంతా కొంచెం మోడర్న్గా బాగుంది. సిట్టింగ్ ఏరియా ఉంది, చాలా బాగుంది ఏరియా మొత్తం. లోపల బుద్ధుడు కూడా మీకు వరాలు ఇస్తానో కోరుకోండి అన్నట్టు చేయిబెట్టినారు. వీళ్ళ దేవుడు అనుకుంటా, దేవుడో లేకపోతే యుద్ధంలో గెలిచినాడో నాకైతే సీరియస్గా నాకైతే అర్థం కావట్లేదు. నేను చెప్పినా కదా చైనా మొత్తం నాకు కన్ఫ్యూజ్గా ఉంది, ఏ దేవుడు ఏంటి ఇక్కడ. చూడండి మీరు అన్ని వీళ్ళ భాషలోనే ఉంటుంది, ప్రతి ఒక్కటి వీళ్ళ భాషలోనే ఉంటుంది. మనం ఎట్లా అన్ని ట్రాన్స్లేట్ చేసి అర్థం చేసుకోవాలంటే మనతో అయ్యే పని కాదు, కొత్త ఒకటి ట్రాన్స్లేషన్ చేయాలా. అండ్ ఇక్కడ చూడండి భలే ఉంటుంది, వీళ్ళు ఇట్లా మారుతూ పెడతారు. నైట్ టైంలో లైట్లు వేస్తాయి దీనికి, క్యాండిల్స్ లోపల ఉంటాయి. అది చూడండి లోపల లైట్లు ఉన్నాయి, చూసినారా లోపల ఉంటుంది. నైట్ వ్యూ అయితే అదిరిపోతుంది, ఇదంతా రెడ్గా ఎలగతా భలే ఉంటుంది వ్యూ. చెట్లకి గడ వేసినారు చూడండి, అక్కడ మొత్తం అక్కడ వేసినారు, అక్కడ వేసినారు, ఆ చెట్లకి వేసినారు. మొత్తం టెంపుల్ వైబ్ బండరాలలాగా ఒక ఫారెస్ట్ లాంటిది క్రియేట్ చేసినారు, చిన్న మినీ పార్క్ లాంటిది క్రియేట్ చేసినారు, బాగుంది. నాకైతే ఫస్ట్ రాగానే, కానీ ఇక్కడ మొత్తం సిగరెట్లు మాత్రం ఘోరంగా తాగుతున్నారు జనాలు. అబ్బాయిలు లేదు అమ్మాయిలు లేదు, అందరూ బాగా ఫుల్ సిగరెట్లు తాగుతున్నారు. మంచిగా అని చెప్పకూడదు కానీ ఫుల్ తాగుతున్నారు. గుడి లోపలికి అయితే వెళ్తున్నాం మనం. లోపలికి చూడండి మొత్తం లైట్ సెట్టింగ్లు అన్నీ చేసినారు. లోపలికి రాగానే ఒక పెద్ద మర్రి చెట్ట, పెద్ద చెట్టు అయితే ఉంది. ఇవన్నీ చెట్టు చుట్టూరు అందరూ కూర్చోన్నారు, మర్రి చెట్లా ఉంది. కొంచెం కొట్టేసినారు ఆ సైడ్లో చూడండి, కట్ చేసినారు ఇంట్లో కడ్డామని. వా ఎంత వైబ్రెంట్గా ఉన్నాయో మొత్తం ఇక్కడ. అది డొనేట్ చేసేదానికి, అక్కడ స్కానర్లు పెట్టినారు కదా, అది డబ్బులు డొనేట్ చేసేదానికి అనుకుంటున్నాను నేనైతే. మా బాబోయ్ భక్తి చాలా ఉండేట్టుకుంది, పడి మొక్కేస్తున్నారు. అవునండి వాళ్ళ దేవుడు అన్నట్టు మొక్కుని మనకి ఎందుకులేండి. ఇంకే క్యాండిల్స్ ఏవో వెలిగించినట్టున్నారు, బా సూపర్. వరుస పెట్టి క్యాండిల్స్ అమ్ముతున్నారు చూడండి ఇక్కడ.
కొనుక్కుంటున్నారు, ఇక్కడ కొనుక్కొని ఇది చేస్తారు అనుకుంటా. బాగుంది, అంత అమ్ముతారు. అది వాళ్ళ బుద్ధుడు. అక్కడ ఇంక వేరే సైన్ ఏదో పెట్టినారు. చేతుల్లోనే చాలా సైన్లు కనబడుతున్నాయి ఇక్కడ వెళ్ళే దేవుళ్ళకి అందరికి. మీరు చూసుకుంటే బయట ఒక సైన్ ఉందా, ఇక్కడ ఒక సైన్ ఉంది, ఇక్కడ చాలా మంది మొక్కుతా ఉన్నారు. బాగుంది మంచిగా. అండ్ అవతల పక్క చూసుకుంటే ఏవో తినేదానికి ఏవో అమ్ముతున్నారు. అలసిపోతున్నాం అయ్యా, తిరిగి 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 ఇక్కడ మామూలు కలిసిపోవట్లేదు, చెమటలు గారిపోతున్నాయి. నా పరిస్థితి అయితే చూడండి ఎట్లయిపోయినా, ఒక రోజుకే మాడిపోయినా. ఎందుకంటే సింగపూర్లో 24 గంటలు లేకపోయింది కదా, సో ఆడికే మొత్తం మాడిపోయినా. బాగుంది ప్రస్థాన కోరిక, అందరూ మంచిగా ఉన్నారు. పెద్ద పెద్ద చెట్లు, చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు. జనాలు అందరు వెళ్తున్నారు. బాగుంది ఇప్పటివరకు. ఎట్లా నడుచుకుంటా వచ్చేసినాము ఇక్కడ. మ్యాప్లు, మన మ్యాప్స్ అసలు పనిచేయవు. వీళ్ళకన్నా సపరేట్గా మ్యాప్స్ ఉన్నాయి, ఆ మ్యాప్స్ పెట్టుకొని రావాలా. అది కూడా వీడియో ఎండింగ్లో మీకు 1 బై 1 అయితే మొత్తం చెప్తాను ఎలా ఉందో. ఫస్ట్ అయితే బుద్ధుడి దగ్గరికి వెళ్దాం, బుద్ధుడి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి. ఆమ్గడ్ చూడండి, దీని లోపల చూసినారా చాలా దేవుళ్ళు అయితే పెట్టినారు. అట్లన్నీ డబ్బాలు డబ్బాలుగా ఉన్నాయి, అన్ని డబ్బాల్లోనూ చాలా దేవుళ్ళు ఉన్నారు అక్కడ. అబ్బా వందల్లో ఉన్నాయి, వందల వేలల్లో ఉన్నాయి డబ్బాలు డబ్బాలుగా. ఈ ఇక్కడ చూడండి కింద సోఫాలు లాగా వేసినారు కదా, వీళ్ళందరూ అది ప్రేయర్ చేసుకునేదానికి అనమాట. సో మనమైతే ఇప్పుడు వాళ్ళ కల్చర్లోనే వాళ్ళ దేవుడిని అయితే మొక్కబోతాము. చూపిస్తా చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి ఇట్లా పడుకునేసి మొక్కాలన్నమాట. ఇప్పుడు ఎట్లా మొక్కుతానో అట్లా మొక్కేసి విడేసి రావాలి. సో మీకైతే అర్థమైంది అని చెప్పుకుంటా వీళ్ళు దేవుడిని ఎట్లా ప్రేయర్ చేయాలో. సో ఇప్పుడు నేను చూపించినా కదా, అట్లే ప్రేయర్ చేయాలని చూడండి. పడి ఇంకోసారి చూపిస్తా చూడండి, దాని మీద కూర్చొని వీళ్ళ దేవుడిని అయితే ప్రేయర్ చేయాలి మనం. మా బాబాయ్ వీళ్ళకి చాలా భక్తి ఎక్కువ ఉండేటట్టు ఉంది. చాలా మందికి చాలా భక్తిగా పడి పడి మొక్కుతున్నారు, మంచిగా మొక్కుతున్నారు. కానీ వీళ్ళు చూసుకుంటే మీరు చెప్పులు కానీ షూస్ కానీ ఏవి బయట ఇప్పట్లేదు, అవి వేసుకునే గుళ్ళోపలికి వస్తున్నారు, అవి వేసుకునే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. మన సైడ్ రిస్ట్రిక్షన్ కదా, వీళ్ళ సైడ్ అవి ఏం లేవు, అవి వేసుకొని వెళ్తారు. నాకు ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే అనిపించింది ఇక్కడ చూసేదానికి. అండ్ మన సైడ్ కొంతమంది అమ్మాయిలు బట్టలు ఇలానే వేసుకోవాలా అలా వేసుకోవాలని చెప్పి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ వీళ్ళ సైడ్, వీళ్ళ దగ్గర అవి ఏం లేవు. ఎలాంటి బట్టలనే వేసుకోండి, ఎలానే వేసుకోండి. ఇప్పుడు చూడండి ఆ పాప వస్తూ ఉంది, ఎలాంటి బట్టలు వేసుకున్నా వీళ్ళ సైడ్ అలో చేస్తారు. మన సైడ్ అట్లా కాదు కదా. కొన్ని తిరుమలకి వెళ్ళాలంటే అబ్బాయిలకి డ్రెస్ కోడ్ ఉంటుంది, అమ్మాయిలకి డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఎంత పెద్ద గుడికని వెళ్ళని, వీళ్ళకి అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఎలాంటి బట్టలు వేసుకున్నానా వెళ్ళచ్చు. మీకు ఇది క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటాను. ఎలాంటి బట్టలైనా వేసుకొని వెళ్ళచ్చు వీళ్ళ బుద్ధుడి గుడికి. జనాలు ఎలా ట్రీట్ చేస్తారు ఇండియన్స్ని, లేకపోతే బయట దేశం వాళ్ళని అని చెప్పేసి ఈరోజు అయితే అడగబోతాము. ఇక్కడ చూడండి నేనైతే ట్రాన్స్లేషన్ పెట్టుకున్నా, దగ్గరలో ఏమైనా అట్రాక్షన్స్ ఉన్నాయా జనాల్ని చూసేదానికి అని చెప్పేసి నేనైతే వెళ్ళి ఒకరినొకరిని అడుగుతాను. వాళ్ళు ఏం చెప్తారో ఏంటో మీకైతే ఇప్పుడు తెలుస్తుంది. నేను ఇంతవరకు ఇట్లాంటివి చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. వెళ్ళి అడుగుదాము, జనాలు ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగుదాము. ఇక్కడ ఒక పాప ఉంది, కూర్చో వాళ్ళు అడుగుదాంలేండి ఏముంది. హలో, ఇస్ దేర్ ఎనీ ప్లేస్ ఐ కెన్ విజిట్ యూ? దిస్ వన్ ఓన్లీ, నాట్ దిస్ వన్ టెంపుల్, ఆఫ్టర్ టెంపుల్ వీ ఆల్రెడీ కంప్లీటెడ్ దిస్ వన్. ఎనీ అదర్ ప్లేస్ టు హియర్ టు విజిట్? ఐ డోంట్ నో, సారీ. యూ నో ఇంగ్లీష్? Yeah, I know English. Okay, we are confusing to visit. Let me show you. There is a street. This street. This street. Yeah, I was planning to. Yeah. I want to go there. Can you? Maybe go out. No. Here I was confusing to add. Yes, if yes. You know, you can type this one. Where the street? This completely is in Chinese. You want there? Yeah, there. Google Maps not working properly here. This street, I want to go to this street. Just go out, you can see. Just go out. This is outside? Yeah. This street. Just go out this way. This way? This way, go out. Go straight. Go straight, then go out. Okay. You can see this one. Okay. You can McDonald's or... Yeah, you see McDonald's. See McDonald's this way. Go straight. Then go out. And then you can see this street. Yeah, okay. Yeah, thank you so much. You are speaking good English here. Thank you. Bye-bye. Welcome. Bye.
సో చూసినారు కదా, ఇక్కడైతే వెళ్ళి అడిగినాను, వాళ్ళైతే మంచిగానే రిసీవ్ చేసుకొని చెప్తున్నారు. ఆ పాపకి ఇంగ్లీష్ వచ్చినందరికి నేను షాక్ అయినా, ఈ మాత్రం ఇంగ్లీష్ వచ్చింది ఏంటని నేను ఆశ్చర్యపోయినాను. సో ఈ స్ట్రీట్కి అయితే పక్కనే ఉందంట, ఈ స్ట్రీట్కి అయితే వెళ్ళి చూద్దాం పదండి. ఇందాక మేము క్యామ్ ఆఫ్ చేసినప్పుడు అందరు వచ్చి హాయ్ చెప్తున్నారు, హలో చెప్తున్నారు, మంచిగా పలకరిస్తున్నారు, బాగుంది. ఆడు చూడండి పైన మ్యాజికల్ లాగా ఏదో జరుగుతుంది, దానికి ఏం పెట్టినారో లేదా స్క్రీన్ ఏం అర్థం కావట్లేదు, అదేదో మ్యాజికల్ లాగా జిగజిగజిగని వెళ్తుంది, గాలిని బేస్ చేసి వెళ్తుంది. అది బాగుంది, బాగా నచ్చింది. ఇంకా క్లీన్ చేసేవాళ్ళు కూడా మీరు చూడొచ్చు, వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంది, మంచిగా వచ్చి క్లీన్ చేస్తున్నారు. అంతా బాగుంది, ఏరియా మొత్తం బ్రహ్మాండంగా. మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ ఫ్యామిలీతో, మంచి టైం స్పెండ్ చేస్తున్నారు. ఏరియా అంతా అదిరిపోయిందా ఇంకా కొంచెం ముందుకెళ్దాము, ముందుకెళ్ళి చూద్దాము ఎలా ఏముంది ఏంటి కథ అని చెప్పేసి. మొత్తం చైనీస్ వాళ్ళు, రిస్ట్రిక్షన్స్ ఏం లేదు, వితౌట్ రిస్ట్రిక్షన్స్ హ్యాపీగా గడిపేస్తున్నారు ఇక్కడ. బాగుందయ్యా. కానీ వీళ్ళకి బొమ్మలు పిచ్చి, అమ్మాయిలకి అయితే బొమ్మలు పిచ్చి, చాలా బొమ్మలు పిచ్చింది మంచిగా. ఎవడికి హాయ్ చెప్పినా నేను ఇప్పుడు, వాడు ఎవడో కంటే తెలియదు, నాకల్లా చూస్తున్నాడు లాక్ చేస్తూ ఉంటే, ఆయన తమ్ముడు అంటే హాయ్ అన్నాడు. బాగుందయ్యా, ఇదేదో ఏరియా, మంచి ఏరియాకి వచ్చేసినాం, బాగా రిచ్ ఏరియా లాగా ఉన్నది ఇక్కడ చైనాలోనే. మొత్తం షాపింగ్ గట్ర అవన్నీ బాగా ఘోరంగా చేసేటట్టు ఉన్నది. ఇక్కడ చూడండి ఒక అమ్మాయి ఉంది, నించుకొని ఫోటో తీస్తా ఉందా. కానీ అది అమ్మాయి అబ్బాయి అర్థం కావట్లేదు, నేను ఇది మూడోసారి చెప్తాను, అమ్మాయి అబ్బాయి అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు నిజంగానే అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతాను ఇక్కడ. ఎవరి తల్లి అబ్బాయి, అరే తమ్ముడు అనాలా లేకపోతే ఏమండి అని చెప్పాలా, అడగాలా, అది తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంది. బ్రో అని చెప్పాలా, డ్యూడ్ అనాలా, లేకపోతే అమ్మాయిని ఎట్లా పిలుస్తాము కదా, అట్లా ఎట్లా పిలిచాలో అర్థం కావట్లేదు. అండ్ ఇంకొకటి, ఇది ఏన్షియంట్ కాలం లాంటిదంట, ఇది నేను చూసాను. ఇక్కడి నుంచి వాటర్ కొంచెం ప్యూర్ చేసుకునే నాటి కాలంది, ఏన్షియంట్ టౌన్ వాటర్ ఇది, అప్పటి నుంచి పెట్టుకొని ఉండరు దీన్ని. చూడొచ్చు ఏరియా ఎట్లుంది, బాగుంది కదా చూడండి, మంచిగా ఉంది. ఆ నీళ్ళు కిందకి వెళ్తూ ఉంది, ఒక్కొక్క అన్ని జంతువులు ఉన్నాయి. ఒక సైడ్ మ్యాక్ ఉందా, ఇంకోటి కోడి ఉంది, ఇంకోటి కోతుంది, గుర్రం ఉంది, పాము ఉంది, డ్రాగన్ ఉంది. అమ్మ బాబాయ్, ఒక్కొక్క ఇందుని అంటే పూర్వం ఈ జీవులన్నీ ఇక్కడ జీవించేవంట డ్రాగన్లతో పాటు. డ్రాగన్ ఉన్నాయి, మొసలు ఉన్నాయి, తాబేలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మంచిగా ఉంది. అటువంటి చిన్న పాపను తీసుకెళ్ళినారు, ఆ చిన్న పాప నీళ్ళు ఏదో పట్టుకుంటా ఉంది. బాగుంది, డూ నాట్ క్రాస్ అని చెప్పి పెట్టినారు. దాని పైకి అయితే చాలా మంది టూరిస్టులు వెళ్తారు కదా, అయితే చైనాకి చాలా మంది టూరిస్టులు అయితే అసలు రావట్లేదు, వచ్చింది చాలా తక్కువ మంది ఇక్కడ. ఆ తక్కువ మందిలో మేము ఒకరం, నైతే అందరు వీళ్ళు లోకల్ పీపులే ఫుల్గా తిరుగుతున్నారు, మొత్తం తిరుగుతూ ఉన్నారు. బాగుంది ఏరియా ఎవరికి చూడడానికి. అబ్బా చూడండి ఎంతమంది ఫుల్ ఉన్నారు, ఒకరు ఇద్దరు, ఒకరు ఇద్దరు, ఒకరు ఇద్దరు. మనోడు ఎవరినో తగులుకున్నట్టున్నాడు, ఎవరినో పట్టినట్టున్నాడు, వాళ్ళతో మా పిల్లలతో మాడుకుంటా ఉన్నాడు. బాగుందయ్యా చైనా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏమరా అంటే, నేను ఒక వింత ప్రపంచంలో ఉండే ఫీలే వస్తూ ఉంది. నేను ఇప్పటికీ 12 దేశాలు తిరిగినా కదా, కానీ ఇలాంటి ఫీల్ నాకు ఎక్కడ రాలేదు. ఏదో ఒక చెప్పలేని ఒక ఫీలింగ్ ఇది, నిజంగానే మన గ్రహంలో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడ వేరే గ్రహంలో ఏమైనా ఉన్నానా అన్న ఫీల్ అయితే వచ్చేస్తూ ఉంది నాకు. ఇక్కడ ఏది నాకు తెలిసినట్లు ఒకటి లేదు, మన యాప్స్ పనిచేయట్లేదు, ఏం పనిచేయట్లేదు, చాలా వింతగా ఉంది. అన్ని విపిఎన్లు కావాలా, అమ్మ బాబోయ్, ఒకటా రెండా, చాలా వింతలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా అక్కడ పెద్ద బాల్ లాగా పెట్టినారు చూడు, దాని చుట్టూరు డ్రాగన్లు తిరుగుతూ ఉంది. చైనాలో మీరు చాలా వరకు సినిమాలు చూసిండొచ్చు, అన్నీ చూసిండొచ్చు, మొత్తం డ్రాగన్లు అనేది పిచ్చ పాపులర్ చైనాలో. సో అది ఎక్కడైనా వెళ్ళండి, డ్రాగన్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు, నేను లావోస్లో చెప్పినాను, అన్ని చోట్ల చెప్పినాను, డ్రాగన్లు అయితే నాకు కూడా భలే ఇష్టం. సో అందుకని చెప్పి నాకు చైనా భలే నచ్చుతూ ఉంది. ఆన్లైన్లో చూపించేటట్టు, మీకు సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ అవన్నీ చూపించేటట్టు ఏం లేదు చైనా, మొత్తం డిఫరెంట్ ఉంది. అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుందని చెప్పేసి. భలే ఉంది మామ, అసలుకి చైనా మాత్రం ఎక్సలెంట్ అనుకోండి. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇక్కడ మొత్తం చైనాలో లాటరీలు ఫేమస్ అనమాట. అందరూ జనాలు చూడండి ఎంతమంది ఉందో ఇక్కడ, ఆ సైడు ఫుల్ లాటరీలు కొనేసి రుద్దుకుంటున్నారు లాటరీలు మొత్తం. బా ఈ లాటరీలతోనే బతికేస్తారు, ఒకసారి జాక్పాట్ కొడితే ఎందంగా. కానీ ఇవైతే నేను సజెస్ట్ చేయను మీకు కూడా, ఇండియాలో ఉన్నప్పుడు. ఇండియాలో నాకు తెలిసి మోస్ట్లీ లాటరీలు బ్యాన్ చేసినారు, కానీ దుబాయ్లో ఆ ప్లేస్లలో లాటరీలు అయితే ఫుల్గా అమ్ముతున్నారు. సో ఇక్కడ కూడా లాటరీలు అమ్ముతున్నారు చైనాలో, నాకు ఒక వింతగా అనిపించింది అదే, లాటరీలు ఇక్కడ కూడా ఉన్నాయి ఫుల్గా. సో మేము ఫుడ్ కోసం ఎతకుతా ఉంటే మాకు ఈ లాటరీ షాప్ అయితే కనిపించింది. ఇంక వెళ్ళి ఒక లోకల్ ఫుడ్ ఎక్కడో కనుక్కోవాలా, ఒక మంచి ఫుడ్ స్టాప్ కనిపెడే. అబ్బా 3 రోజులు అయిపోతుంది అయ్యా నేను తిని సరిగ్గా. సో ఇప్పుడైతే ఖచ్చితంగా తినాల్సిందే.
వేరే దారి లేదు. 3 డేస్ ఓన్లీ అట్టి పండ్లు యాపిల్తో సర్వై అయినా ఇప్పుడు తినాల్సిన సందర్భం అయితే దగ్గరకు వచ్చేసింది. ఓడి అమ్మ ఎన్ని లాటరీ షాపులు ఉన్నాయి ఇక్కడ చూడండి. మళ్ళీ ఇంకొక లాటరీ ఇది, ఇది వేరే కంపెనీ వాడిది, చైనా స్పోర్ట్స్ లాటరీ అంట. అది ఇంకో లాటరీ ఉంది కదా, ఈ స్పోర్ట్స్ లాటరీ అని చెప్పి ఉంది చూడండి. లాటరీస్ అని ఉన్నాయి ఇక్కడ కూడా చూడు. జనాలు ఎంతమంది ఉన్నారు, ఫుల్గా లాటరీలు పాడు తీసుకుంటూ ఉన్నారు. బట్టలు కొనుక్కోమని చెప్పి పిలుస్తూ ఉంది. బాగుంది మినీ సో అంటే ఇది. బ్రాండ్లు కూడా చూడండి, మనకు తెలియని బ్రాండ్లు ఇక్కడ మళ్ళీ వేసుకునేవంతా. కానీ డ్రెస్ కోడ్లో మాత్రం చైనీస్ వాళ్ళు చంపేస్తున్నారు, చచ్చేస్తున్నారు అసలుకి. మా బాబు ఏం వేస్తాం, అంతా మోడర్న్ డ్రెస్సులు అందరూ. వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ కూడా వేసి చూడలేదు నేను, మొత్తం మోడర్న్ డ్రెస్సులు అది అట్లుంది. ఈ పాప ఏమో ఇక్కడ బై వన్ గెట్ వన్ అనేటట్టు ఉన్నది, ఒకటి కొంటే ఒకటి ఒకటి పెట్టినది. ఇందులో చూసా ఏంటిది, అందరూ పొట్టిగా ఉన్నారు. వీడేదో 20 హార్ట్లు అని చెప్పి పెట్టినారు, 20 హార్ట్లో ఏం మరి. వావ్, ఇక్కడ చూడండి జలపాతం ఉంది. లోపలికి వెళ్ళొచ్చు అనుకుంటా, ఎంట్రీ ఫీ ఏదో ఉంటుంది. వాడు వచ్చేసి టీ షర్ట్స్ వాచెస్ అమ్ముతున్నాడు. థ్యాంక్ యూ. ఏవో అమ్ముతున్నాడు వాడు. వాడు వచ్చేసి డైరెక్ట్గా వాచ్లు కొనుక్కుంటారా, బ్యాగులు కొనుక్కుంటారా అని చెప్పేసి పెద్ద పెద్ద బ్రాండ్లవి. ఇంకా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇక్కడ మంచిగా. కానీ ఏ పక్క పోయినా మొత్తం కలరింగ్లు అబ్బా, ఏడైతే చూడండి అదిరిపోయింది. ఏవో ఉన్నాయి మంచిగా ఉంది, నాకేం తెలియట్లేదు. ఇక్కడ లోకల్ ఫుడ్ ఉందబ్బా, ఇది ట్రై చేయాలి. ఇక్కడ వచ్చిన తర్వాత లోకల్ చైనీస్ ఫుడ్ ఉన్నది ఇక్కడ చూడండి. ఇవన్నీ 5 యాన్లు, అవి 20 యాన్లు. ఇంక ఇది చికెన్ అనమాట, ఇది చికెను, అది ఆక్టోపస్, ఇది లివర్ అనమాట, లివర్ ఫ్రై. ఇది చికెను, అది 7 యాన్లు 10 యాన్లు అక్కడ రాసి పెట్టినా కదా. ఒక యాన్ మన దగ్గర ఎంత పడుతుంది, మనకి ఆల్మోస్ట్ 12 రూపాయలు అని చెప్పినా కదా. ఈ పాప ఇస్తూ ఉంది, ఈ పాప కొంచెం ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది, అర్థమవుతుంది. సో నేను ఇంకా ఏదన్నా ఇప్పుడు చికెను లేకపోతే ఆక్టోపస్ ఇట్లాంటివి ఏమన్నా ట్రై చేద్దాం అనుకున్నా. అడిచి మొత్తం కట్టేస్తున్నారు, లబ్బర్లో కట్టేసినారు. అది మొత్తం కలిపి 7 యాన్లు 7 యాన్లు అంట ఉంది, లబ్బర్లో కట్టేస్తుండేది. ఇవన్నీ 10 యాన్లు అంట. సో అందరు వచ్చి చూడండి, జనాలు అందరు వచ్చి కొనుక్కుంటున్నారు, తింటున్నారు. మనం కూడా ఇప్పుడు వెళ్ళి కొనుక్కునేసి తింటాము. చికెన్, దిస్ వన్ చికెన్, యాడ్ దిస్ వన్ అండ్ దెన్ వాట్ దిస్ వన్ బీఫ్, దిస్ చికెన్, ఐ హ్యావ్ దిస్ వన్, దిస్ చికెన్, ఓన్లీ దిస్ మచ్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఆలిపోయిన అయితే ట్రై చేస్తాను, నాకు ఉండదు నా దగ్గర ఉన్నదంతో. ఆలిపోయిన అయితే ట్రై చేస్తున్నా. ఓకే, యాక్టివేట్ నవ్వు కొట్టాలంట. ఫస్ట్ టైం నేను ఆలిపోయిన ట్రై చేస్తున్నా, చూద్దాము. డన్. సో మీరు చూడొచ్చు, ఆలిపెన్ అయితే ఫస్ట్ టైం యూజ్ చేసిన, చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. 17 యాన్లు అయితే కట్టినాను, 1 రూపాయి నేను కట్టలేదు. అంటే నా క్రెడిట్ కార్డు ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు, దాన్ని ఆలిపేకి లింక్ చేసేసినాను. లింక్ చేసి పేమెంట్స్ అనేది ఇంత ఈజీగా అయిపోతుంది. సో నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. మీరు మళ్ళీ చూసుకోవాలంటే కదా, ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్స్ పేమెంట్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. దిస్ మైన్, నో ఇట్స్ నాట్ మైన్, ఇట్స్ యువర్స్. ఓకే, వేడి చేసి ఇస్తారు. ఎంత ఈజీగా ఉంది చూసినారా, మెథడ్ మొత్తం మనం లింక్ చేసేస్తే డెడ్ ఈజీ మనకి. సో వాళ్ళు అక్కడైతే వేడి చేస్తున్నారు, లోపల వేడి చేస్తున్నారు మనకి. సో చూద్దాము, చూసి మంచిగా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి. మొత్తానికి నేను మా మిత్రుడు ఇద్దరు రోడ్డు మీదకి అయితే వచ్చి కూర్చున్నాము. వాళ్ళు ఇచ్చింది అయితే ట్రై చేస్తాను ఎలా ఉందో ఏంటో. ఫస్ట్ చికెన్ ట్రై చేస్తాను. అద్దరిపోయింది, మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది, స్పైసీ మాత్రం కరెక్టే. నాకు ఎట్లా కావాలో అట్లా ఇచ్చినారు. ఇప్పుడు లివర్లో అవి ట్రై చేద్దాము. మసాలాలు అన్నీ వేసి ర్యాంప్ లెక్కిచ్చేసినాడు, ఫుడ్ మామూలుగా లేదు. మేము ఇక్కడ నాన్ వెజ్ అంటే మరీ దారుణంగా ఉంటుంది, బాగానే ఉండదు అనుకున్నా, ర్యాంప్లే నెక్స్ట్ లెవెల్ ఉండదు ఫుడ్ అయితే మాత్రం. చికెన్ అయితే మామూలుగా లేదు,
It was very nice. I like it. It's very spicy, super. I already have. Okay. Luca. No, it's fine. No. I have it in my room. Okay. వద్దరాన ఇప్పుడు మళ్ళా దాన్ని నేను డబ్బులు అడగట్టే షూ శుభ్రం చేసేదానికంట, కానీ బాడీ శుభ్రం చేస్తూ ఉంది అబ్బా, ఏమాటికి అన్నమాట, దుమ్ము శుభ్రం చేస్తూ ఉంది. కానీ నాకు వద్దు, నా అదే రూమ్లో ఆల్రెడీ ఉన్నది, రూమ్ శుభ్రం చేసేవన్నీ. అమ్మ బాబు, గులాబ్ పువ్వు ఉంది, సన్ఫ్లవర్ ఉంది, రోసెస్ ఉన్నాయి, రోసెస్లో చాలా రకాల రోసెస్ ఉన్నాయి. ఎవరన్నా ఒక అందమైన అమ్మాయి ఉంటే ఇయ్యచ్చు మనకి, దా ఎలాంటి అందమైన అమ్మాయి లేరే ఇక్కడ ఇచ్చేదానికి. నీకే కొని నీకే ఇచ్చావాలక్క పువ్వులు.